बालचंदर राबाबू పెళ్లి పొన్నే ఎలా జరుగుతున్నాయి? బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. శుభలేఖలు ప్రింటింగ్ ఇచ్చాను. ఆ మాకన్నా నువ్వే స్పీడ్గా ఉన్నావు. పెళ్లి నిశ్చయమయ్యాక అల్లుడిలా అత్తవారింట్లో పనులు చేయడం చూస్తే నలుగురు ఏమనుకుంటారు? మనకిటువంటి అల్లుడు దొరకలేదే అని అసూయ పడతారు. నేను మీ స్టూడెంట్స్ ని కలిశాను. మీరు చాలా స్ట్రిక్ట్ అని వాళ్ళంతా చెప్పుకుంటున్నారు. చచ్చా, వాళ్ళ గురించి తప్పుగా అనుకుంటున్నారు. అయ్యయ్యో, ఒక సంతోషకరమైన విషయం చెప్పడం మర్చిపోయాను. మన పెళ్లి కంటే సంతోషమైన విషయమా? ఏనానా మీరు చెప్పలేదా? ఎలా చెప్తానమ్మా, అల్లుడు గారు ఇప్పుడే కదా వచ్చి కూర్చున్నది. సస్పెన్స్ పెట్టకుండా త్వరగా చెప్పండి. జయదేవ్ గారిని సినిమాలో పాడడానికి పిలిచారట. ఇక మీరే చూడండి ఆయన ఎంత ఫేమస్ అయిపోతారో. తారలా మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. దివి నుండి దిగి వచ్చి తారలా మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. భూతాలే సాక్షి నే వేస్తాను నీతోను ఏడడుగులే, పంచభూతాలే సాక్షి నే వేస్తాను నీతోను ఏడడుగులే, నుదుట కుంకుమే దేవి నీ మోముకు అందం పెంచి, నుదుట కుంకుమే దేవి నీ మోముకు అందం పెంచి. తారలా మది దోచిన సుందరి నీవే, నెమలికి నడకలు నేర్పే నీ కాలి మువ్వనే నౌత. సంగమం మనది ప్రతి మన్మతుల విన్యాసం మనది, అనురాగ సంగమం మనది ప్రతి మన్మతుల విన్యాసం మనది, శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగ, శృతిలయ తాళము చేరి మన ప్రేమకు వారధి కాగ. వీడన
నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే నెమలికి నడకలు నేర్పే నీ కాలి మొవ్వనేనౌత దివి నుండి దిగి వచ్చే తారల మది దోచిన సుందరి నీవే నెమలికి నడకలు నేర్పే నీ కాలి మొవ్వనేనౌత టైం అవుతుంది ఇంకా రాలేదేమిటి కొత్త దంపతులకి అమ్మ హారతి తీస్తుంది లేక ఆడపడుచు తీస్తుంది లేదంటే అక్క తీస్తుంది వీళ్ళెవరు కొత్తగా ఉన్నారు మీరు చెప్పిన వాళ్ళెవరు ఈ ఇంట్లో లేరని మీకు తెలీదా బామ్మా నేను బామ్మనా లేకపోతే పడుచుదానివా ఊరుకు అర్చన పరిస్థితి తెలియకుండా మాట్లాడుకు ఇద్దరు మగవాళ్ళు అడ్జస్ట్ అవుతారు గాని ఇద్దరు ఆడవాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవరే వచ్చేసారు వచ్చేసారు కుడికా లోపల పెట్టిరా అమ్మా కుడికా లోపల పెట్టిరా అమ్మా బాలచంద్ర నువ్వు మాకు కొన్ని పనులు అప్పగించినందువల్ల మేము పెళ్లికి రాలేకపోయాం లేదంటే కరెక్ట్గా వచ్చిండేవాడు నేనే దగ్గరుండి అన్ని పనులు చేయించాను చూసావా ఇల్లు ఎంత నీట్గా ఉందో నేను జువాలజీ ప్రొఫెసర్ని మీరు దేనికి దిగులు పడద్దు అన్నిటికీ ఉన్నాను తనే నా భార్య నమస్కారం మన కోసం ఈయన చాలా కష్టపడ్డారు సుధ ఇంతవరకు నేను ఒంటరి వాణ్ణి ఇప్పుడే ఓ ఇంటి వాణ్ణి అయ్యాను ఇక మీద నా జీవితం హాయిగా సాగుతుంది దీనంతటికి మీ మంచితనమే కారణం అండి నువ్వు నా భార్యవైనందుకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి నేను కూడా దేవుడికి థ్యాంక్స్ చెప్పాలి సుధా చూపిన రోజైతే మాత్రం ఇంత ఆలస్యం చేస్తే ఎలా ఎదురు చూసి కళ్ళు కాయలు కాచాయి నాకు మాత్రం ఆశ లేదా కొంచెం లేట్ అయిపోయింది ఇప్పుడు నువ్వు నాకు ఎలా కనిపిస్తున్నావో తెలుసా ఓ దేవతలా కనిపిస్తున్నావు మొదట్లో ఇలాగేగా కాకపడతారు అయ్యో పాలన్నీ పోయాయండి ఏమిటండి అయ్యో ఎవడు వాడు ఈ టైంలో డిస్టర్బ్ చేస్తున్నాడు నేను వెళ్ళి చూసొస్తాను హలో అవును ఏమిటి ఏమైంది 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 మీ నాన్నకి హలో హలో ఆయనకి ఏమైంది ఓ ఇప్పుడు ఇప్పుడు ఎలా ఉంది ఎక్కడ సరే నేను నాన్న చూడాలండి పెడదాం సుధా ఒక్క నిమిషం
ప్రాబ్లం ఏం లేదుగా. నిదానంగా తగ్గుతుంది, స్పీడీ రికవరీకి అవకాశమే లేదు. దాదాపు ఇక్కడ ఒక వారం ఉండాల్సి వస్తుంది. వారం రోజులా?